అందరికీ హాయ్ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఈ వీడియో స్టార్టింగ్లో మా చిన్నోడు కొన్ని మాటలు మాట్లాడిండు సో అవి ఏం మాట్లాడిండు ఏం లాంగ్వేజ్ అని చెప్పేసి నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి సో వీడియో విషయంకి వచ్చేస్తే ఈ వీడియో వచ్చి ఇప్పటిది కాదు ఒక ట్వంటీ డేస్ బ్యాక్ అనమాట సో నేను అప్పుడే అప్లోడ్ చేయాలి నాకు టైం కుదరక నేనైతే అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను సో మీరు చూస్తున్నారు కదా వాడ ఆ టాయిని ఎంత ప్రాపర్గా మంచిగా అరేంజ్ చేసిండో వీడిట్లా అరేంజ్ చేయడానికి ఎంత టైం పట్టింది తెలుసా నియర్లీ వన్ ఇయర్ టైం పట్టింది వన్ ఇయర్ నుండి కంటిన్యూస్గా వాటికి గేమ్స్ ఆడిపించడము థెరపీస్ అన్నీ చేయడము బెలూన్స్ ఊదడము వాటర్లో ఇట్లా చేసి ఊదిపియడం అన్నీ చేస్తున్నాము సో అవన్నీ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ స్టేజ్ రికవరీ అనమాట ఇది ఇంతకుముందు ఇట్లా చెయ్యడము అట్లా ఏం చెయ్యలేదు ఇది స్టార్టింగ్ అనమాట సో ఫస్ట్ టైం వాడు అట్లా అరేంజ్ చేస్తుండు సో ఈ హ్యాపీనెస్ని మీతోనే షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నా ఎవరు పిల్లలకైనా ఆటిజం ప్రాబ్లం ఉంటే ప్లీజ్ పిల్లలపైన ఎక్కువ కేరింగ్ చూపించండి వాళ్ళని ఎక్కువ బయట తిప్పడము ఎక్కువ థెరపీస్ అట్లా చేపించడము యాక్టివిటీస్ ఎక్కువ చేపియడము వాళ్ళతో ఎక్కువ మాట్లాడండి ఎందుకంటే ఆటిజం ఉన్న పిల్లలకి నైంటీ నైన్ పర్సెంట్ మాటలు రావు ఏది చెప్పాలి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు చెప్పడానికి రాదు వాళ్ళకి మా చిన్నోడు కూడా అంతే ఇప్పటికీ వానికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇప్పటికీ వానికి టాయిలెట్ వస్తే చెప్పడు పాటీ వచ్చినా చెప్పడు ఆకలైనా చెప్పడు ఆటిజం అనేది పుట్టుకతోనే వస్తుందా లేకపోతే నార్మల్గా పిల్లలు పెరుగుతుంటే కూడా ఆటిజం వస్తుందా అని చెప్పేసి నేను ఒక షార్ట్ వీడియో అయితే చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్